యిర్మీయా గ్రంథం 19వ అధ్యాయం మొదటి రెండు వచనాల్లో యిర్మీయా గ్రంథం మొదటి రెండు వచనాల్లో యెహోవా దేవుడు యిర్మీయాకు ఇలా సెలవిస్తున్నాడు నువ్వు కుమ్మరింటికి వెళ్ళి అతను చేసే మంటి కొండను ఒకటాన్ని కొనుక్కొని బెన్హిన్నోము అనే లోయలోకి పో నీతో పాటు జనుల్లో పెద్దల్ని కొందరిని యాజకుల్లో పెద్దల్ని కొందరిని పిలుచుకెళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నీతో మాట్లాడతాను ఆ మాటలు అక్కడ ప్రకటించు అన్నాడండి మొదటి రెండు వచనాలు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు నీవు వెళ్ళి కుమ్మరి చేయు మంటి కూజాను కొని జనుల పెద్దల్లో కొందరిని యాజకుల పెద్దల్లో కొందరిని పిలుచుకుని పోయి హరిషీతు గుమ్మపు ద్వారమునకు ఎదురుగానున్న బెన్హిన్నోము లోయలోనికి పోయి నేను నీతో చెప్పబో మాటలు అక్కడ ప్రకటింపు అంటే ఒకటి రెండు వచనాల్లో దేవుడు యిర్మీయాతో మంటి కొండను కొని మంటి కూజాను కొని మంటి కూజాను కొని బెన్హిన్నోము లోయలోనికి వెళ్ళమని చెప్పుట బెన్హిన్నోము లోయలోనికి వెళ్ళమని దేవుడు యిర్మీయాకు చెప్పుట హర్షీతు అనే గుమ్మమునకు ఎదురుగా హర్షీతు అనే ఒక గుమ్మం ఉంది ఆ గుమ్మానికి ఎదురుగా బెన్హిన్నోము లోయ ఉంటుంది ఆ లోయలోకి వెళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పాలో నేను చెప్తాను అని చెప్పేసి అని అన్నారు అంటే యెరూషలేము పట్టణానికి చాలా గుమ్మాలు ఉంటాయి ఇక్కడ హర్షీతు అనే ఒక గుమ్మం ఉంది ఆ గుమ్మం గుండా వెళితే బెన్హిన్నోము ఒక లోయ ఉంటుంది అంటే వేస్ట్ అంతా పడేసే ప్లేస్ అది అందుకే దానికి ఇంకో పేరు ఉంది ఏంటంటే పెంట గుమ్మము పెంట ద్వారం అనే పేరు ఒకటి ఉంది పెంట ద్వారము అంటే చెత్త చెదంతా తీసుకెళ్ళి అక్కడ పడేసి కాలుస్తారు అన్నమాట కాల్చేస్తారు అక్కడికి వెళ్ళు ఏం చేయాలని నేను తెలియజేస్తాను అని చెప్పేసి అన్నాడు అప్పుడు మూడో వచనంలో అక్కడికి వెళ్ళాడు ప్రకటించడం ప్రారంభించాడు అంటే మూడో వచనం నుండి
బెన్హిన్నోము లోయలో ప్రకటించుట. బెన్హిన్నోము లోయలో ప్రకటిస్తున్నాడు. మూడవ వచనంలో నీవిట్లనము యూదారాజులారా, యెరూషలేము నివాసులారా, యెహోవా మాట వినుడి. యూదా రాజులు, యెరూషలేము నివాసులు యెహోవా మాట వినాలి. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడు నాకు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. యెహోవా సెలవిస్తున్నాడు. యెహోవా ఎవరు? సైన్యములకు అధిపతి యెహోవా. యెహోవా ఎవరు? ఇశ్రాయేలు దేవుడు. అంటే దేవుడు రెండు మాటలతో గుర్తించుకుని చెప్తున్నాడు. అదేమిటంటే సైన్యములకు అధిపతి అని, ఇశ్రాయేలు దేవుడని. యెహోవా సైన్యములకు అధిపతి, యెహోవా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నాడు. ఆలకించండి. దాని సమాచారము విను వారందరి చెవులు గింగురుమన్నంతగా. అంటే ఇప్పుడు ఇనిమే చెప్తున్న సమాచారం ఎవరు వింటారో వాళ్ళ చెవులు గింగురుమంటాయి అన్నాడు. అంటే గింగురుమంటే అంటే అర్థం ఏంటండి? ఏదో భయంకరమైన సమాచారం ఇవ్వబోతున్నాడు అన్నమాట. చెవులు గళ్ళెక్కు వినియండి అని చెప్పేసి అంటారు. అంటే ఏదన్నా వినకూడని మాట విన్నప్పుడు అమ్మాయి చెవులు గింగురుమన్నాయి బాబు ఆ మాట విన్న తర్వాత అంట అని మనం కూడా అనుకుంటాం. అంటే గింగురుమన్నాయి అంటే అర్థం ఏంటంటే చెవులు తట్టుకోలేనంత మాట, మనసు తట్టుకోలేనంత భయంకరమైన మాట ఏదో వినబడుతుంది అనమాట. అంటే గింగురుమన్నంత కీడును నేను ఈ స్థలం మీదకి రప్పింపబోతున్నాను. అంటే ఈ స్థలం మీదకి కీడు రప్పిస్తాను అన్నాడు. ఈ స్థలము మీదకి కీడును రప్పిస్తాను. ఈ స్థలం మీద కీడు రప్పిస్తాను అన్నాడండి. అప్పుడు ఒకవేళ కీడు రప్పిస్తే దానికి ఒక కారణం ఉండాలి కదండి. వట్నే రప్పించేస్తారా? రప్పించరు. దానికి ఏదో ఒక కారణం ఉండాలి. ఏంటి కారణం? నాలుగవ వచనంలో ఎలా అనగా అంటే కీడుకు కారణాలు చెప్తున్నాడు అనమాట అండి. మూడవ వచనంలో కీడు రప్పిస్తాడు. నాలుగో ఐదు వచనాల్లో రాబో కీడుకు కారణములు. నాలుగో ఐదు వచనాల్లో కీడుకు కారణాలు చెప్తున్నాడండి. కీడు వచ్చుటకు కారణములు. ఆరు కారణాలు చెప్పాడండి. ఎలాగనగా, ఒకటి, వారు నన్ను విసర్జించి ఉన్నారు. రెండు, ఈ స్థలములో అపచారం చేసి ఉన్నారు. మూడు, అన్య దేవతలకు ధూపం వేసి ఉన్నారు. వారైనను, వారి తండ్రులైనను, యూదా రాజులైనను ఎరుగని అన్య దేవతలకు దానిలో ధూపం వేసి ఉన్నారు. నాలుగు, నిరపరాధుల రక్తం చేత ఈ స్థలమును నింపి ఉన్నారు.
ఐదు, నేను విధింపనిదియు సెలవియనిదియు నా మనసునకు తోచనిదియునైన ఆచారములు ఆచరించున్నారు. ఆరు, తమ కుమారులను దహన బలులుగా కాల్చుటకై బయలుకు బలిపీఠం కట్టించిరి. ఆరు వచ్చినాయండి, ఆరు వచ్చినాయి. ఎవరైనగా వారు నన్ను విసర్జించి ఉన్నారు, అంటే ఈ విసర్జించి ఉన్నారనే మాట చాలాసార్లు వచ్చింది, ఇంతకుముందు మనం చాలాసార్లు చదివాం. ఒక మనిషి దేవుణ్ణి ఎలా విసర్జిస్తాడు? ధర్మశాస్త్రాన్ని మీరి విసర్జిస్తాడు. ఎలా విసర్జిస్తాడు? సున్నతి పొందకుండా విసర్జిస్తాడు. ఎలా విసర్జిస్తాడు? విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించకుండా విసర్జిస్తాడు. ఎలా విసర్జిస్తాడు? దేవుడు ఇచ్చిన నియమాల్ని పాటించకుండా విసర్జిస్తాడు. ఎలా విసర్జిస్తాడు? నీతి న్యాయాలను అనుసరించకుండా విసర్జిస్తాడు. అలాగండి, ఒక మనిషి వినయం కలిగలేడు అంటే అర్థం ఏంటండి? వినయంగా లేడు అంటే అర్థం ఏంటండి? యెహోవాను విసర్జించాడు. ఆదివారం ప్రార్థనకి క్రమశిక్షణతో వెళ్ళడు అంటే అర్థం ఏంటండి? యెహోవాను విసర్జించాడు. నీతిగా బ్రతకడు, యెహోవాను విసర్జించాడు. అలాగండి, ఇప్పుడు ఎనిమిదో దినాన సున్నతి పొందమన్నాడు దేవుడు. ఒక వ్యక్తి తన కుమారుడికి ఎనిమిదో దినాన సున్నతి చేయలేదు అంటే అర్థం ఏంటండి? అలాగండి, దేవుడు మోషేని పిలిచినప్పుడు మోషే తన భార్యను ఇద్దరు కుమారులు తీసుకుని ఐగుప్తుకు బయలుదేరాడు. ఐగుప్తు బయలుదేరిన తర్వాత త్రోవలో ఒక సత్రంలో ఆగారు. యెహోవా దూత ఒక కట్నం పట్టుకుని నిలబడ్డాడంటే, అంటే అక్కడ అప్పుడు సిప్పోరా అది గ్రహించింది. సిప్పోరా వివేకవంతురాలు, జ్ఞానవంతురాలు, గ్రహించింది. గ్రహించింది ఏం చేసిందంటే తన కుమారులకు ఇద్దరికి సున్నతి చేసింది. అంటే అంతవరకు కుమారులకు సున్నతి చేయలేదు. అప్పుడు చంపడానికి వచ్చిన యెహోవా దూత వెనక్కి వెళ్ళిపోయాడండి. అంటే సున్నతిని ఆచరించకపోతే దేవుడికి అంత కోపం వస్తుంది. విశ్రాంతి దినాన్ని పాటించకపోతే దేవుడికి అంత కోపం వస్తుంది. గత వారంలో మనం చెప్పుకున్నాం, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి, ఈ పట్టణాన్ని నేను కాపాడతాను. ఒకవేళ విశ్రాంతి దినాన్ని మీరు పరిశుద్ధంగా ఆచరించకపోతే నేను ఈ పట్టణాన్ని కాపాడను, శత్రువులు వచ్చి ఈ పట్టణాన్ని కొల్లగొనుకుపోతారు. అలాగండి, నీతిని న్యాయాన్ని అనుసరించకపోతే యెహోవాను విసర్జించినట్టే. ఈ లోకంలో మనం వినయంగా మన సంగతికి వస్తే, వినయంగా బ్రతకపోతే మనం యెహోవాను విసర్జించిన వాళ్ళం అండి. వారు నన్ను విసర్జించి ఉన్నారు. ఈ స్థలములో అపచారం చేసి ఉన్నారు. ఈ స్థలం పరిశుద్ధమైంది. ఈ స్థలంలో పరిశుద్ధమైన కార్యాలు జరగాలి. ఈ స్థలంలో అపవిత్రమైన కార్యాలు జరిగినాయి, అపచారం చేశారు అన్నాడండి. అపచారం చేసి ఉన్నారు. అన్ని దేవతలకు ధూపం వేసి ఉన్నారు. అక్కడ వారైనను వారి పితరులైనను యూదా రాజులైన ఎరుగని అన్ని దేవతలకు, అన్ని దేవతలకు ధూపం వేశారు. ఎవరి అన్ని దేవతలు? వాళ్ళకి తెలీదు,
వారి వారి తల్లిదండ్రులకు తెలీదు, యోధా రాజులకు తెలీదు. మరి ఎలా వచ్చారు? ఇరుగు పొరుగు వారితో వచ్చారు. ఇరుగు పొరుగు వారు ఎవరు వచ్చి, ఇదిగో ఈ దేవతను పూజిస్తే మనకు బాగా లాభాలు కలుగుతాయి, పంటలు బాగా పండుతాయి, లేకపోతే రోగాలు రావు, లేకపోతే డబ్బు వచ్చి పడిపోద్ది అని చెప్పేసి అని ఎవడో చెప్పారన్నమాట అండి. పక్క వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పారన్నమాట అండి. తామైనను తమ పితరులైనను యూదా రాజులైనను ఎరుగని అన్ని దేవతలకు ధూపం వేశారు. నాలుగు, నిరపరాధుల రక్తము చేత ఈ స్థలాన్ని నింపారు. మనిషిని గురించి మాట తరచూ రాశారండి, మనిషే నిరపరాధుల రక్తాన్ని చిందించాడు అని. ఇక్కడ నిరపరాధుల రక్తాన్ని చిందించడం అంటే అన్యాయపు తీర్పు తీర్చి నేరం చేయనోడిని నేరం చేశాడని రాళ్ళు తీసి కూడా చంపేసేయటం. అహాబు కాలంలో యజ్బేలు అలాగే చేయించిందండి, ఎవరినో రాళ్ళు తీసుకొని చంపించేసింది. ఎవరిని? ఎవరినో రాళ్ళు తీసుకొని చంపించేసింది, నాబాల్ని. అన్యాయపు తీరు తీర్పించి అది నిరపరాధ రక్తాన్ని చిందించడం అండి. అది అతను నేరం చేయలేదు, యేసు ప్రభు నేరం చేయలేదు, పౌలు నేరం చేయలేదు, స్టెఫను నేరం చేయలేదు. అవన్నీ కూడా నిరపరాధుల రక్తాలు చిందించడమే. యేసు ప్రభు సిలువ వేడి సమయంలో పిలాతో మాట అన్నాడు, ఈ నిరపరాధి ఈయన ఏ దోషం చేయలేదు, ఈయన రక్త విషయంలో నేను నిరపరాధిని అని చెప్పేసి ఆయన చేతులు కొట్టుకున్నాడు. అప్పుడు యూదులు ఏమన్నారండి, ఆ రక్తం మా మీద మా పిల్లల మీద ఉండదు కాక, ఆయన సిలువేయండి. యేసు ప్రభు రక్తం నిరపరాధ రక్తం, స్టెఫన్ రక్తం నిరపరాధ రక్తం. ప్రకటన గ్రంథం ఆ కాలంలోకి వస్తే ఎంతోమంది విశ్వాసుల్ని రోమా సైనికులు చంపేశారండి. వారు నేరం చేసిన వాళ్ళు కాదు, నిరపరాధులు. నిరపరాధుల రక్తం చిందించబడటం క్షేమం కాదు. ఇప్పుడు నిరపరాధుల రక్తాన్ని మనం చిందించాం, కానీ నిందలు వేసి, అంటే తప్పు చేయని వ్యక్తి మీద నిందలు వేసి అతను ఇలా చేశాడు, అతను ఇలా చేసి ఉంటాడు అని చెప్పేసి అని అపవాదాలు వేస్తాం. అపవాదాలు లేకపోతే నిందలు నిరపరాధిని రక్తాన్ని చిందించినంత పాపం. కాబట్టి నువ్వు చూస్తే నువ్వు ఇలా చేశావు అని ఒక వ్యక్తి చెప్పొచ్చు, నువ్వు చూడకుండా ఇలా చేశాడంట, ఇలా చేసి ఉంటాడు, అవన్నీ కూడా నిరపరాధి రక్తాన్ని చిందించడంతో సమానం. అపవాది సాతానండి అతను, నిందలు వేసేవాడు. దేవుడి మీదే నిందలేశాడు, యోబు మీదే నిందలేశాడు. ఎవరి మీద నన్ను నిందేస్తాడు? నిందలు వేసే స్వభావం మనందరికీ ఉంది. మనం చూడకుండా కూడా ఇలా చేశాడు, ఇలా చేసి ఉంటాడు, ఇలా చేశాడంట, ఇలా చేశాడంట అని మరొకరు చెప్తాం. ఆ విన్నవాడైనా చేశాడంట అన్నావు, చేశాడా, నువ్వు చూసావా అని అంటావు. అతను చేశాడంట అంటే నిజమా, చేశాడా అంట. అడు పనికి మళ్ళాడండి. ఎవరన్నా వచ్చి ఆడు ఇలా చేశాడంట అని చెప్పేసి అంటే ఏమనాలండి, చేశాడా, నువ్వు చూసావా అడుగుతారు. ఎవరైనా నువ్వు చూసావా అని ఎవరన్నా అడుగుతారా? అడగరు. అడుగుతారా? ఎవరు అడగరు. అలాగా అంట తప్పండి. నింద వేయటం తప్పు, ఇతరుల మీద నింద వేసిన మాటలు వినటం తప్పు. నిరపరాధుల రక్తం చేత ఈ స్థలాన్ని నింపారు. నేను విధింపనిదియు, నేను సెలవీయనిదియు,
నా మనసుకు తోచనిదినైనా ఆచారము ఆచరించిరి. ఈ మాట కూడా యిర్మీయా గ్రంథంలో చాలా చోట్ల ఉంది. నాకు తోచని ఆచారములు ఆచరించిరి. నేను ఇలా చేయమని విధించలేదు, నేను ఇలా చేయమని సెలవివ్వలేదు, ఇలా చేయమని నేను ఆజ్ఞాపించలేదు. నా మనసులోంచి వచ్చిన ఆలోచనలు కావు, నా మనసుకు తోచని ఆచారాలు వీరు ఆచరించారు. కుమారులు బలివ్వటం, యెహోవా మనసు, యెహోవా ఆజ్ఞాపించారా, యెహోవా మనసులోంచి వచ్చిందా? కాదండి, కాదండి. అన్యుల ఆచారం, అన్యుల ఆచారాన్ని తీసుకుని విశ్వాసంలోనికి చొచ్చేశారు, చొప్పించారు. ఇప్పటికొస్తే ఇప్పుడు 2021లో దేవుడైన యెహోవా మనసుకు తోచని అనేకమైన ఆచారాలు ఈరోజు ఉన్నాయండి, మరేమని పూజించమని యెహోవా విధించారా, యెహోవా సెలవిచ్చారా, యెహోవా మనసుకు తోచిందా? కానీ ప్రపంచంలో ఎక్కువ భాగం మరేమని పూజిస్తున్నారా? పూజిస్తున్నారండి. అలాంటివి ఎన్నో ఉన్నాయండి. యెహోవా ఆజ్ఞాపించనివి, యెహోవా సెలవీయనివి అనేకమైన ఆచారాలు ఆనాడు ఉన్నాయి, ఈనాడు ఉన్నాయి. చివరగా 6వది, తమ కుమారులను దహన బలులుగా అర్పించుటకై బయలులకు బలిపీఠమును కట్టించిరి. అంటే యాక్చువల్గా దీన్ని రెండు చేయొచ్చండి, కుమారులు బలి ఇవ్వటం ఒక తప్పు, బయలుకు బలిపీఠలు కట్టడం ఒక తప్పు, అప్పుడు 7 అవుతాయి. కానీ ఎందుకు కలిపేశామంటే ఈ బలిపీఠలు కట్టింది కుమారులు బలి ఇవ్వటానికి కాబట్టి కలిపేశామండి, లేకపోతే 7 అవుతాయండి పాయింట్లు. కుమారులు బలి ఇవ్వటం యెహోవా కోరాడా? కోరలేదండి. అది ఎక్కడ వచ్చింది? అది అన్నిల నుంచి వచ్చిందండి. బయలులకు బలిపీఠం కట్టడం యెహోవా ఆజ్ఞాపించారా? లేదండి. అది అన్నిలు ఎవరో బయలులకు బలిపీఠాలు కడతారు, వీళ్ళు కట్టారు. ఇప్పుడు యెహోవా కీడు రప్పిస్తాడు అని చెప్పేసి అంటే ఎందుకు రప్పిస్తాడు? అకారణంగా కీడు రప్పించట్లేదు ఆయన. 6 కారణాలు లేదా 7 కారణాలు చెప్పాడండి, నేను కీడు రప్పించడానికి కారణాలు ఇవి. ఎవరైనా కాదనగలరా? మేము అలా చేయలేదు, మా మీద కీడు ఎందుకు వస్తుంది, మేము అలా చేయలేదు అని చెప్పేసని వాళ్ళు అనగలరా? అనలేరండి, కీడు వస్తుంది కారణాలు చెప్పిన తర్వాత ఈ స్థలాన్ని గురించి మాట్లాడుతూ 6వ వచనంలో ఈ స్థలానికి హత్యాలోయ అని పేరు పెట్టబడుద్ది. అంటే భవిష్యత్తులో ఈ స్థలానికి హత్యలోయ అని పేరు పెట్టబడుద్ది అన్నాడండి 6వ వచనం. ఇందును బట్టి వీళ్ళలా చేశారు కాబట్టి యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, రాబో దినములలో, అంటే లేకపోతే భవిష్యత్తులో ఈ స్థలము హత్యలోయ అనబడును. అంతేగాని తోపెతు అని అయినను, బెన్హిన్నోము లోయ అని అయినను పేరు వాడబడదు. ఈ స్థలమునకు హత్యలోయ
హత్యలోయ అని పేరు పెట్టబడను. ఇక్కడ మీరు ఆరు పాయింట్లు ఏబిసిడి అని వేసుకున్నారు కదా, అంటే ఇక్కడ ఒకటి రెండు మూడు అంటున్నాం కాబట్టి ఏబిసిడిలు వేసుకోవాలి. ఏ బి సి డి ఈఎఫ్ అలా ఏబిసిడి వేసుకుని ఆరు పాయింట్లు రాసుకోవాలి, లేదా ఏడు పాయింట్లు రాసుకోవాలి. ఇందును బట్టి వీళ్ళు ఎలా పాపం చేశారు కాబట్టి యెహోవా సెలవిచ్చే మాట, రాబో దినాల్లో ఈ స్థలము, అంటే ఇంతవరకు ఏ స్థలం అది, తోపేతు అనే స్థలం లేకపోతే బెన్హిన్నోము అనే స్థలం, ఆ స్థలానికి తోపేతు అనే పేరు ఉండదు, బెన్హిన్నోము అనే పేరు వాడబడదు. మరి ఏమని వాడబడద్ది? హత్యలోయ అని అనబడద్ది, హత్యలోయ అనబడద్ది. ఆరో వచనం, నాలుగో పాయింట్, అంటే కొన్ని ఒక ఆరు ఆరు ఏడు మాటలతో ఆయన ఈ ప్రసంగం చేశాడండి. అప్పుడు ఏడో వచనంలో ఏమంటాడంటే, తమ శత్రువుల ఎదుట ఖడ్గము చేతను, తమ ప్రాణములు తీయ వెతుకువారి చేతను, ఖడ్గము చేతను వెతుకువారి చేతను, తమ శత్రువుల ఎదుట ఖడ్గము చేతను, తమ ప్రాణములు తీయ వెతుకువారి చేతను వారిని కూలజేసి ఆకాశ పక్షులకును భూ జంతువులకును ఆహారముగా వారి కలేబలను ఇచ్చి ఈ స్థలములోనే యూదా వారి ఆలోచనను యెరూషలేము వారి ఆలోచనను నేను వ్యర్థం చేస్తాను చేసేదను. అంటే శత్రువుల చేత వారిని కూలజేసి వారిని వారిని కూలజేసి, అంటే వారిని కూలగొడతాను, అంటే శత్రువులు వచ్చి వారిని ఓడించేస్తారు లేకపోతే చంపేస్తారు. చంపేసిన తర్వాత అంటే ఎవరైనా చనిపోయిన తర్వాత ఏం చేయాలి? భూస్థాపన చేయాలి. కానీ వాళ్ళు భూస్థాపన చేయబడరు, అలాంటి సంస్కారం ఏమి చేయబడవు. మరి ఏమవుతారటండి? పక్షులకి, ఆకాశ పక్షులకిని భూ జంతువులకును ఆహారముగా వారి కలేబలను ఇస్తాను. కోల చేసి పక్షులకు జంతువులకు ఆహారముగా ఇస్తాను. అంటే ఇక్కడ ఆడ పాయింట్ ఏంటంటే, అనేక మంది చంపబడతారు అని, అనేక మంది చంపబడతారు, శత్రువులు వచ్చి చంపేస్తారు, వాళ్ళు ఖడ్గం చంపేస్తుంది. ఎవరైతే వాళ్ళు ప్రాణాలు తీయాలని వెతుకుతున్నారో వాళ్ళు వచ్చి వాళ్ళని చంపేస్తారు, చంపబడతారు. వాళ్ళు చంపబడటానికి దేవుడు అనుమతిస్తాడు. చంపబడిన తర్వాత ధర్మం ఏంటంటే వాళ్ళు భూస్థాపితం చేయబడాలి, సమాధి చేయబడాలి. కానీ సమాధి చేయబడరు. ఒకటి, సమాధి చేయటం కూడా మనుషులు ఉండరు. రెండు, వాళ్ళని అలా అవమానపరచాలని దేవుడు నిర్ణయించాడు. అలా అవమానపరచబడాలని దేవుడు నిర్ణయించాడు. అంచేత ఏం చేస్తారు? పక్షులు వచ్చి ఆ కళేబరాలను తినేస్తాయి, భూ జంతువులు వచ్చి ఆ కళేబరాలను తినేస్తాయి. యాక్చువల్గా అది శాపం అన్నమాట అండి, అది శాపం అండి, అది జరగకూడదండి.
ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారముగా వారి కలేబరములను ఇచ్చి ఈ స్థలంలోనే ఏదో వ్యర్థం చేస్తానండి. యూదా వారి ఆలోచన వ్యర్థం చేస్తాను, యెరూషలేము వారి ఆలోచనను నేను వ్యర్థం చేసేదను. ఎనిమిదవ వచనంలో ఐదవ పాయింట్ ఇచ్చాడు. ఇక్కడ ఏడవ వచనం, ఎనిమిదవ వచనంలో ఆ మార్గంలో పోవువాడును ఆశ్చర్యపడి దానికి కలిగిన ఇడుములన్నిటిని చూచి అపహాసం చేయనంతగా ఈ పట్టణమును పాడుగాను అపహాస్యాస్పదముగాను నేను చేసేదను. అంటే ఐదో పాయింట్ ఏమిటంటే త్రోవలో వెళ్ళేవారు ఆశ్చర్యపడతారు, అపహాస్యం చేస్తారు. త్రోవలో వెళ్ళువారు ఆశ్చర్యపడి అపహాస్యము చేయుదురు